ఏపీ రాజకీయ వర్గాల్లో ఎగ్జిట్ పోల్స్ కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా అన్నిటికన్నా లగడపాటి సర్వే అయితే మరీ సంచలనానికి దారితీసింది. లగడపాటి మొన్న ఎగ్జిట్ పోల్స్కి ఒక రోజు కంటే ముందే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో అన్నది హింట్ ఇచ్చేశారు. గతంలో అంటే లగడపాటి సర్వేకు ఒక బ్రాండ్ ఉండేది. అతను సర్వే చేస్తే జరుగుతుంది అని ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం ఉండేది. కానీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో అది తప్పని తేలిపోవడంతో లగడపాటి సర్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే లగడపాటి సర్వే అసలు గుట్టేంటో సోషల్ మీడియా ప్రజానీకం రట్టు చేసేశారు. ఇది పక్కా తెలుగుదేశం పార్టీ కనుసన్నుల్లో జరిగిన సర్వే అని తేల్చి చెప్పేస్తున్నారు. ఎందుకంటే గతంలో లగడపాటి రాజగోపాల్కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ల్యాంకో పవర్ ప్రాజెక్టు కంపెనీ ఒకదానికి పవర్ సప్లై నిలిపేస్తామని చెప్పారని, దాంతో లగడపాటికి వేరే దారి లేకపోయిందని, అందుకని లగడపాటికున్న బ్రాండ్ ద్వారా ఏపీ రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఉనికి నిలుపుకోవడం కోసం తప్ప ఆ సర్వేలో ఏమీ లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర స్థాయిలో కూడా చంద్రబాబు ఏదో చేద్దామని అనుకుంటున్నా సరే ఎవరూ అక్కడ లెక్క చేయకపోవడంతో ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా లగడపాటితో ఇలా బూటకపు సర్వేలు చేయిస్తున్నారని, లగడపాటి సర్వే వెనుక అసలు గుట్టు విప్పేస్తున్నారు సోషల్ మీడియా జనం.